ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 450,000 రూపాయల విలువ చేసే మల్టీ విటమిన్ మాత్రలను అందజేశారు. 5,000 మందికి అందించే విధంగా ఆయా వైద్యశాలల డాక్టర్లకు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద అందజేశారు. ఇది వ్యాప్తి చెందుతా ఉంది. ప్రజలకు ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా సరైన పద్ధతుల్ని పాటించనందువల్ల చాలా మంది దీంట్లో బాధితులుగా మిగిలిపోతా ఉన్నారు. అలాంటి వ్యక్తులకు మనం హాస్పిటల్స్ లో గతంలో నేను చెప్పినట్లుగా మనం బెడ్స్ కూడా వాళ్ళకి సప్లై చేయలేము. బెడ్స్ ఇచ్చేది కూడా కష్టం అవుతుంది. ఎన్ని హాస్పిటల్స్ మనం కన్వర్ట్ చేసినా ఎన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ ని మనం ఈ యొక్క కోవిడ్ హాస్పిటల్ గా మార్చినప్పటికీ కూడా ఇది రాబోతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని జనం యొక్క విధి విధానాలను వారు చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని సాల్దన్ గతంలోనే చెప్పాం. అట్లాగే ఈ రోజు మనం మల్లేని హాస్పిటల్లో ఈ రోజు మనం పెట్టినా కూడా కోవిడ్ కేర్ సెంటర్ ని పెట్టినా కూడా అక్కడ ఉన్న బెడ్లు కూడా కేవలం 2-3 రోజులకే పూర్తయిపోయింది. అందుకని చాలా మందికి హోమ్ ఐసోలేషన్ వాళ్ళ వయసును బట్టి రికమెండ్ చేస్తా ఉన్నారు. అక్కడికి ఏఎన్ఎంలు స్థానికంగా వాళ్ళు పోయి వాళ్ళకి సప్లై ఇంటి వద్దనే మెడిసిన్స్ సప్లై చేసే కార్యక్రమం వాళ్ళు ఈ మెడిసిన్స్ కోసంగా ఈ పేరు పెట్టుకొని చాలామంది వచ్చి వాళ్ళు ఈ రోడ్ల మీద తిరిగే విధానాన్ని ఇంకా మానలేదు. అందుకని ఈ మెడిసిన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోవిడ్-19కి సంబంధించి ఈ నియోజకవర్గానికి వచ్చిన ప్రజలిచ్చిన నిధుల్లోని మనం ఈ మెడిసిన్స్ని ఈరోజు 5,000 మంది వ్యక్తులకు వచ్చేటట్లుగా ఈ నియోజకవర్గానికి మనం కేటాయించుకోవటం జరిగింది. మెడిసిన్ కూడా మనం సకాలంలో తెప్పించుకోగలిగాం మిత్రుల సహకారంతో.